ఒక చక్కని బొమ్మ అమ్మ ఏ ముహూర్తాన ఆమె ఆట అన్నదో కాని బొమ్మకు నిజంగానే బేరం వచ్చింది నాకు విలన్ కిష్టిగాడే కదా ఈ మధ్య వాడు నాతో ఆటే ఆడడం లేదు వాడు పెద్దవాడైపోతున్నాడట ఆడపిల్లలతో ఆడకూడదట వాడలా అన్నాడని నాకేం బాధ కలగలేదు అల్లరి విధవ వాడితో నాకాటలేమిటి సుధాకర్కి నీ బొమ్మ అమ్ముతావే అన్నాడు వాడు నేను అమ్మను అన్నాను వాడు చాలా డబ్బు ఇస్తాట అన్నాడు కిష్టిగాడు ఎంత ఇచ్చినా సరే అమ్మనంటే అమ్మను అన్నాను వెయ్యి రూపాయలు ఇస్తాట తెలుసా వెయ్యి రూపాయలంటే మాటలు కాదు వాడి దగ్గర ఉంది అలాంటి బొమ్మలు ఇరవై దాకా రావచ్చట అన్నాడు కిష్టిగాడు అమ్మా నాది అమెరికా బొమ్మ నా బొమ్మ నా దగ్గరే ఉంటుంది అన్నాను ఎవరైనా నాకు కారు కొనిపెట్టినా సరే నా బొమ్మను అమ్మకూడదనిపించింది అదంటే నాకు ప్రాణం కొంతమంది లేని వాళ్ళు డబ్బు కోసం బిడ్డల్నే అమ్ముకుంటారట నా బొమ్మనే నేను వదులుకోలేకుండా ఉన్నాను పాపం వాళ్ళకెలా ఉంటుందో అనిపించింది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ డబ్బు ఇబ్బంది ఉండకూడదు అందరి దగ్గర సమంగా ఉన్నా లేకపోయినా ఎవ్వరు డబ్బు కోసం ఇష్టం లేని పనులు చేయకూడదు నేను పెద్దయ్యాక అందుకేం చేయాలో ఆలోచిస్తాను కిష్టిగాడు ఆ రోజు వెళ్ళిపోయాడా అదంతటితో అయిపోలేదు మన్నాడు సుధాకర్ వచ్చి నన్ను బతిమాలుకుని వెళ్లాడు నేను ఒప్పుకోలేదు అప్పటికి ఈ వ్యవహారం పూర్తి కాలేదు ఇంకో రెండు రోజులాగి సుధాకర్ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చారు డాక్టర్ గారు నాకైతే తెలియదు గాని మా ఇంట్లో పెద్దవాళ్ళందరికీ తెలుసు మా ఇంట్లో ఎవరికీ ఒంట్లో బాగుండకపోయినా ఆయనే మందిస్తారట నాన్నగారు వాళ్ళకి బాగా మర్యాద చేశారు అన్ని మర్యాదలు అందుకుని ఆ డాక్టర్ గారు అంటాడు నాకు ఒక్కడే కొడుకు వాడి కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను మీ అమ్మాయి దగ్గరున్న బొమ్మ వాడికి కావాలంటున్నాడు దానికోసం ఏడుస్తున్నాడు దయచేసి మీరది నాకు ఇవ్వండి వెయ్యి ఇస్తాను అని నా గుండెల్లో రాయి పడింది వ్యవహారం దాకా వెళ్ళిపోతుందని అనుకోలేదు ఇప్పుడు ఏమంటారో నాకైతే ఆ మాటలు వినగానే కోపం వచ్చింది కానీ నాన్నగారు మాత్రం డాక్టర్ గారి మాటలు విన్నాక కూడా నవ్వుతూనే ఉన్నారు ఆయన బొమ్మను అమ్మేస్తారో ఏమో చూడండి డాక్టర్ గారు మాకు ఒక్కగానొక్క అమ్మాయి దానికోసమని వాళ్ల బాబాయి ప్రత్యేకంగా అమెరికా నుండి పుట్టినరోజు బహుమతిగా తెచ్చి ఇచ్చాడు మాకు మీ అంత డబ్బు లేదు కానీ కన్న కూతురు పుట్టినరోజు బహుమతులు మాత్రం అమ్ముకోలేను మీరేమీ అనుకోకండి నా తమ్ముడిని ఇలాంటి బొమ్మ ఇంకోటి సంపాదించే అవకాశం ఉందేమో చూడమంటాను అన్నారు నాన్నగారు చాలా శాంతంగా డాక్టర్ గారు వెళ్ళిపోయారు నేను వెంటనే నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని నాన్నగారండి మీరింత మంచివారని ఎప్పుడూ అనుకోలేదండి అన్నాను ఆయన నన్ను దగ్గరకు తీసుకుని ఆ బొమ్మను అమ్ముకోవడమంటే నిన్ను అమ్ముకోవడమే కదమ్మా అన్నారు నాకు నీళ్ళొస్తే ఒత్తుకున్నాను అవి ఆనంద్ బాష్పాలేమో మరి అమ్మ కూడా నాన్నగారిని మెచ్చుకుని చాలా బాగా అన్నారండి లేకపోతే ఆయన డబ్బుంది కదా అని మన పిల్ల బొమ్మ అడుగుతాడా అంది అసలు నీ వల్లే వచ్చింది ఆ బొమ్మను ఎవరికైనా అమ్మేసినా బాగుండును అన్నావు అంతే కిష్టిగాడు వచ్చేశాడు సుధాకర్ వచ్చాడు ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చారు నా బొమ్మ ఇంట్లో ఉండటం నీకిష్టం లేదు అందుకే ఇలా జరిగింది అన్నాను ఇంకెప్పుడు నీ బొమ్మను ఏమీ అనను సరేనా అంది అమ్మ నిజంగానే ఆ తర్వాత అమ్మ నన్ను నా బొమ్మను ఏమీ అనలేదు అమ్మ బుద్ధిగా ఉంటే నేను మాత్రం బుద్ధిగా ఉండనా మరి నేను కూడా అమ్మ చేత చెప్పించుకోకుండానే అన్ని పనులు చేస్తూ అప్పుడు బొమ్మతో ఆడుకునేదాన్ని బొమ్మ మూలంగా నా సెలవులు ఇట్టే అయిపోయాయి సెలవులు అయిపోయినందుకు ఈసారి నాకట్టే విచారంగా లేదు నా బొమ్మ గురించి క్లాసులో అందరికీ చెప్పుకోవాలని చాలా ఆతృతగా ఉంది స్కూల్ తీయగానే మొదటి రోజు నేను కిష్టిగాడు కలిసే స్కూలుకు వెళ్ళాం వాడు నాతో బొమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేనేదో అనబోతే బొమ్మ గురించి చిన్న చిన్న పిల్లలకు చెప్పుకో నాకు చెప్పొద్దు చిరాకు అనేసాడు స్కూలుకు వెళ్ళాక వాడు ఇంకా ఏడ్పించాడు మాస్టారు క్లాసుకు రావడం కాస్త ఆలస్యమైంది అంతే కిష్టిగాడు మాస్టర్ కూర్చుని కుర్చీ దగ్గరకు వెళ్లి నిలబడి ఈ క్లాసులో అన్నపూర్ణ అనే అమ్మాయికి అమెరికా నుండి వాళ్ల బాబాయ్ ఓ బొమ్మ తెచ్చాడు ఆ బొమ్మకు లేత గులాబీ రంగు వళ్ళు రెండు అడుగుల పొడుగుంటుంది అంటూ మొత్తం బొమ్మ గురించి అన్నీ చెప్పేసి పాపం అన్నపూర్ణ ఈ విశేషం అందరికీ చెప్పాలని తొందర పడిపోతోంది ఒక్కొక్కరికే చెబుతూ కూర్చుంటే ఎప్పటికెవను అందుకని దాని తరఫున నేను మీకు అందరికీ ఒక్కసారే చెప్పేస్తున్నాను ఇంకా మీరు దాని బోరు భరించనక్కర్లేదు అన్నాడు వెంటనే అంతా నవ్వేశారు కిష్టిగాడు నా ప్లాన్ అంతా పాడు చేసేశాడు నా కలలన్నీ నాశనం చేసేశాడు నిన్న విన్నవాళ్లంతా నా బొమ్మ గురించి మరిచిపోయి వాడి మాటలు చెప్పుకుని నవ్వుకోసాగారు నేనేమైనా అందం అనుకునే లోగా మాస్టర్ క్లాసులోకి వచ్చేశారు ఇంటర్వెల్ దాకా నాకు ఎవ్వరితోటి మాట్లాడడానికి వీలు కాలేదు ఈలోగా నేను ఆలోచించి ఉంచుకున్నాను అందరికీ నా బొమ్మను చూస్తే అసూయే దాన్ని చూసి అంతా అసూయపడితే బొమ్మకు బోలుడు దిష్టి తగులుతుంది దానికి దిష్టి తీద్దామంటే అమ్మ ఉప్పు ఇవ్వదు బొమ్మను చూసి అసూయపడకుండా సంతోషించేవాడు శంకరం ఒక్కడే అవుతాడు నేను శంకరం కోసం క్లాస్ అంతా చూశాను వాడు ఎప్పటిలాగానే ఉన్నాడు ఇంటర్వెల్ అవగానే నేను శంకరం దగ్గరకు వెళ్లాను వాడు నాతో మాట్లాడడానికి ఉత్సాహం చూపించలేదు ఏం శంకరం బొమ్మ గురించి చెప్పి బోరు కొడతానని భయంగా ఉందా అని అడిగాను అదేం కాదు అంటూ వాడు తడబడ్డాడు అమెరికా బొమ్మ వచ్చాక నిన్ను పిలుస్తానని చెప్పానుగా ఈరోజు వస్తావా అని అడిగాను రాను అన్నాడు శంకరం ఏ అన్నాను ఆశ్చర్యంగా నేను దాచుకున్న సబ్బుముక్క కాకెత్తుకుపోయింది అమ్మ మళ్లీ ముక్కలు తేలేదు ఎవ్వరూ ఇవ్వడం లేదంది సబ్బుల ధర పెరిగిపోతోందిట అందుకని పాత సబ్బు సన్నగా అయిపోగానే కొత్త సబ్బుకు అంటించేస్తున్నారుట అన్నాడు శంకరం అయ్యో పాపం అన్నాను కాని ఇప్పుడెలా అప్పుడు నాకు గుర్తు వచ్చింది అరిగిపోయిన రెండు ముక్కలు నేను బొమ్మ కోసం దాచుకున్నాను అందులో ఒకటి పోని శంకరానికి ఇస్తే అప్పుడు శంకరం సంతోషిస్తాడు దాంతో శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని మా ఇంటికి వస్తాడు బొమ్మ చూస్తాడు శంకరానికి బొమ్మ చూపించాలని నాకెందుకంత ఇదిగా ఉందో నాకే తెలియదు కాని కిష్టిగాడంటే ఎంత అసహ్యమో శంకరం అంటే అంత ఇష్టం నాకు కిష్టిగాడు ఎంత వేళాకోళం చేసినా నాతో పాటు ఆ రోజు నా క్లాస్మేట్స్ ఇద్దరు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు వచ్చి ఆ బొమ్మ చూసి వెళ్లారు వాళ్ళు బొమ్మను చూసి ఆశ్చర్యపడ్డారు మెచ్చుకున్నారు అయినా నాకు సంతోషం మరీ ఎక్కువగా కలగలేదు పాపం శంకరం చూడలేదే అనిపించింది అంతా వెళ్లిపోయాక ముక్కల కోసం చూశాను అవి కనపడలేదు వెతికి వెతికి ఆఖరికి అమ్మను అడిగాను ముందు అమ్మకు అర్థం కాలేదు తర్వాత అవా పాపం మన పని మనిషి రత్తమ్మకి ఇచ్చానే అంది నాకు చాలా కోపం వచ్చింది అమ్మ నన్ను అడగకుండా నా వస్తువులు ఎందుకు తీయాలి అలాగని నేను నిలదీస్తే నా ఇష్టం పొమ్మంది అమ్మ నాకు చాలా కోపం వచ్చింది అమ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను మా ఇంట్లో ముందు మామ స్నానం చేస్తుంది తర్వాత అమ్మ ఆ తర్వాత నేను నా స్నానమై బోన్ చేసి బడికి వెళ్ళాక ఆ తర్వాతనే నాన్నగారు స్నానం చేస్తారు అమ్మ నా సబ్బు నాతో చెప్పకుండా తీసింది కాబట్టి ఇంట్లో సబ్బు అమ్మకి చెప్పకుండా తీసుకుని వెళ్లి బడిలో శంకరానికి ఇవ్వాలనుకున్నాను సబ్బు తీసి రెండు రోజులే అయ్యింది ఇంకా కొత్తగా ఉంది నా స్నానం కాగానే దాన్ని జాగ్రత్తగా కాగితంలో చుట్టబెట్టి నా స్కూల్ బ్యాగ్లో వేసుకున్నాను ఈ రోజు కూడా ఇంటర్వెల్ దాకా శంకరంతో మాట్లాడటం కుదరలేదు అప్పుడు వాడికి సబ్బు ఇచ్చాను పెద్ద సబ్బు ఇది ఇంత పెద్ద సబ్బుతో నేనెప్పుడు ఒళ్ళు రుద్దుకోలేదు అన్నాడు శంకరం అందుకే ఈ రోజు నువ్వు తప్పక రావాలి అన్నాను బతిమాలుతున్నట్లుగా ఈ సబ్బు నీకెలా వచ్చింది అని అడిగాడు శంకరం ఎలా రావడమేమిటి ఇది నాదే మా ఇంట్లో నాకు వేరే సబ్బు ఉంది అని అబద్ధం చెప్పాను మరిప్పుడు నీకు ఎలా అన్నాడు శంకరం నా కోసం నెలకు రెండు సబ్బులు ఇస్తారు నాకు ఇంకొకటి ఉందిలే ఎలాగో గడుపుకుంటాను నా సంగతి నీకెందుకు ఇది అచ్చంగా నీకే అన్నాను చాలా థ్యాంక్స్ అన్న పూర్ణ అన్నాడు శంకరం నాకు ఎంత గర్వం కలిగిందో చెప్పలేను ఒక పేదవాడికి నేను సబ్బు ఇచ్చి సాయపడ్డాను అందుకు వాడు నాకు థ్యాంక్స్ చెప్పాడు నా గర్వమంతా సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అణగారిపోయింది ఇంట్లో చాలా గొడవగా ఉంది నేను వచ్చిన వచ్చినా అమ్మగాని మా అమ్మ కాని నా గురించి పట్టించుకోలేదు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు జరిగిందేమిటో నాకు తెలియటానికి ఎంతోసేపు పట్టలేదు నాన్నగారు స్నానం చేయాలనుకునేసరికి సబ్బు కనిపించలేదట ఆయన సబ్బు లేకుండానే స్నానం చేశారట కాని చాలా కోప్పడిపోయారుట ఇంట్లో ఎంత వెతికినా సబ్బు కనిపించలేదట ఆఖరికి అనుమానం రత్తమ్మ మీదికి పోయిందట ఎంత అడిగినా అది ఒప్పుకోవడం లేదట అది ఒప్పుకుంటేనే పనిలో ఉంచుకుంటాను లేకపోతే పనిలోంచి తీసేస్తాను నేనే కాదు ఇంకెవ్వరూ దాన్ని పనిలో పెట్టుకోనికుండా చేస్తాను అందిట అమ్మ నేను నిజంగా తప్పు చేయలేదు చెయ్యని తప్పు ఎలా ఒప్పుకుంటానమ్మా అని ఏడ్చిందట రత్తమ్మ పాపం అది తీయలేదేమోని అందిట మా అమ్మ అంతే అమ్మ మా అమ్మ దెబ్బలాడుకోవడం ప్రారంభించారట దాని ఎదురుగానే మీరలాగంటే నా మాటకు విలువేముంటుంది ఈరోజు సబ్బు అయింది ఇంకో రోజు నగల కావచ్చు అందిట అమ్మ నగలైతే అప్పుడు చూసుకోవచ్చు చిన్న సబ్బు ముక్క కోసం ఇంత మంచి పని మనిషిని మానిపిస్తే ఆ తర్వాత నిజంగా దొంగబుద్ధులున్నదే వస్తుంది అందిట మా అమ్మ అప్పట్నుంచి ఆ ఇద్దరు దెబ్బలాడుకుంటూనే ఉన్నారట ఇదంతా నాకు మామ చెప్పింది నువ్వే రైట్ మామ ఆ సబ్బు నేనే తీశాను అంటూ నేను మామకు జరిగిందంతా చెప్పాను వెంటనే మా అమ్మ అమ్మను కేకేసింది తిట్టింది ఆ తిట్లన్నీ అమ్మ నన్ను తిట్టింది నన్ను తిడతావే అన్నాను అంత పెద్ద సబ్బు బిళ్లను ఎవరికో దానం చేస్తావా ఇది ఇల్లు అనుకున్నావా ధర్మసత్రం అనుకున్నావా అంది అమ్మ నేనేం చెయ్యను చిన్న సబ్బు ముక్కే ఇవ్వాలనుకున్నాను అదేమో నువ్వు నాకు చెప్పకుండా ఎవరికో దానం చేశావు మరి అన్నాను మామ వెనకాల నుంచని మామ వెనకాల నుంచున్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అప్పుడు అమ్మ నన్నేమీ చెయ్యలేదు చివరికేమనుకుందో సరేలే ఇలా జరిగిందని రత్తమ్మకు మాత్రం చెప్పకు అందే అమ్మ అయితే బాబాయ్ మాటలు నాకు పూర్తిగా గుర్తున్నాయి మనుషులంతా ఒకటేనన్నాడు బాబాయ్ అమ్మ రత్తమ్మను అన్యాయంగా అనుమానించింది అవమానించింది తొందరపడ్డం అమ్మ తప్పు మర్నాడు నేను లేచేసరికే రత్తమ్మ వచ్చి తన పని తను చేసుకుని పోతోంది నేను దాని దగ్గరకు వెళ్లి మొత్తం జరిగిందంతా చెప్పేసి అసలు తప్పు అంతా నాది నా గురించి నువ్వు తిట్లు తిన్నావు నన్ను అమ్మను క్షమించవు అన్నాను కాసేపు అది నా వంక వెర్రి మొహం వేసుకుని చూసింది తర్వాత చేస్తున్న పని వదిలిపెట్టి అమ్మ దగ్గరకు పరిగెత్తింది మీ అమ్మాయి గారమ్మా మా దొడ్డ మనసమ్మ అలాంటి తల్లి గొప్ప చదువులు చదివి దేశాన్నేలితే ఇందిరామల మాలా ఓ కంట కనిపెట్టి కాపాడుతుందమ్మా అలాంటి బిడ్డను కన్నందుకు నీ జన్మ ధన్యమైందమ్మా అంటూ నన్ను పొగిడేయసాగింది అమ్మ జరిగింది విని ఏమనాలో తెలియక నిన్న అయిందేదో అయిపోయింది ఏమీ అనుకోకే అంది అదేంటమ్మా పొరపాట్లన్నాక ఎవరికైనా వస్తాయి మీరు నన్ను ఎన్నోసార్లు ఆదరించారు రోజులో అన్నీ మరిచిపోతాననుకున్నారా అమ్మా అంది రత్తమ్మ నేను శంకరం గురించి ఆలోచిస్తున్నాను నిన్న రావటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు రాలేదు ఈ రోజైనా వస్తాడో రాడో వాడెలాగున్నా సరే గౌరవిస్తానని అమ్మ నాకు మాట ఇచ్చింది పెద్దవాళ్ళం మనం దానికి చెప్పాల్సింది ఎలాగూ లేదు కనీసం దాని నుండి నేర్చుకుందాం అని నాన్నగారు అమ్మకు చెప్పారు అయితే ఆ రోజు శంకరం బడికి రాలేదు ఆ రోజే కాదు వరుసగా ఆ వారమంతా రాలేదు నా దగ్గర సబ్బు తీసుకుని శంకరం నా ఇంటికి రావడం సంగతి అటుంచి బడికి కూడా రావడం మానేశాడు వాడి ఇంటికి వెళ్లి కనుక్కుందామా అంటే నాకు ఒక్కటే భయం వాడు నన్ను అక్కడ ఏ మంచినీళ్ళైనా తాగమంటే అప్పుడు అందులోని సూక్ష్మజీవులు నాకు రోగం తెప్పిస్తే మరుసటి వారం శంకరం బడికి వచ్చాడు ఇన్నాళ్ళు ఏమైపోయావు అని అడిగాను వాడు నా చేతిలో చిన్న కాగితం పొట్లం పెట్టి ఇది నువ్వు నాకిచ్చిన సబ్బు నేను దీన్ని వాడలేదు అన్నాడు ఏ అన్నాను సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నమే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది డబ్బు ఖర్చు పెట్టకపోతే బతకదుట వెయ్యి రూపాయలు కావాలట మరైతే ఎలా ఏమో మరి అమ్మ చచ్చిపోతుందని నాకు బెంగగా ఉంది అమ్మ కోసం తమ్ముడు కూడా బెంగ పెట్టుకొని చిక్కిపోయాడు నీకు తెలుసుగా వాడెంత బాగుంటాడో అన్నాడు శంకరం అవునవును చాలా బాగుంటాడు అన్నాను వాణ్ణి సంతోషపెట్టడానికి నిన్ననే అమ్మ బతికే ఉపాయం తెలిసింది అంటూ శంకరం ఏడ్చేశాడు వాడేడుస్తుంటే నాకు చాలా జాలేసింది ఉపాయం తెలుసుగా ఇంకా ఏడవడం ఎందుకు అన్నాను ఆ ఉపాయం ఏమిటో తెలుసా తమ్ముడిని అప్పలస్వామికి అమ్మేయటం అన్నాడు శంకరం వాడి ఏడుపు ఇంకా ఎక్కువైంది అదేమిటి అన్నాను ఆశ్చర్యంగా తమ్ముడిని తనకిచ్చేస్తే వెయ్యి ఇస్తానన్నాడు అప్పలస్వామి ఆ తర్వాత తమ్ముడు మా ఇంట్లో ఉండడు వాడు లేకపోతే నేను బతకలేను కాని అమ్మను బతికించుకోవడం కోసం వాడిని అమ్మేయాలి అన్నాడు శంకరం వాడి మాటలు పూర్తయ్యేసరికి నాకు ఏడుపు వచ్చేసింది పోని అప్పలస్వామి వాడిని బాగా చూసుకుంటాడా అన్నాను ఏడుపు ఆపుకుందుకు ప్రయత్నిస్తూ అప్పుడు శంకరం అప్పలస్వామి చిన్నపిల్లల కాలో చెయ్యో విరిచి వారి చేత భిక్ష ఎత్తిస్తాడట వాడు మంచివాడు కాడని అందరూ అనుకుంటారు అన్నాడు ఏడుస్తూ అప్పలస్వామి డబ్బు ఇవ్వలేకపోతే మీ తమ్ముణ్ణి అమ్మరు కదా అన్నాను లేదు రేపు అప్పలస్వామి డబ్బు తీసుకుని వస్తాట అన్నాడు శంకరం అయితే మా నాన్నగారిని అడుగుతాను నువ్వు తొందర పడకు ఆయన సాయం చేస్తారు అన్నాను శంకరన్న నమ్మలేదు సాయంత్రం వాడిని మా ఇంటికి తీసుకు వెళ్లాను అమ్మకు విషయమంతా వివరించి చెప్పాను మనమేమైనా జమీందార్లమా మనకేమైనా ఎస్టేట్లున్నాయా అడ్డమైన వాళ్లకి వెయ్యేసి ఇస్తూ కూర్చోవటం ఉన్నవాళ్లకు కూడా ఇష్టం లేని పని అసలు నువ్వు బాగా బరితెగించిపోతున్నావు నీ ఆగడాలు అరికట్టాలి అంటూ అమ్మ తిట్టిపోసింది బామ్మ దగ్గరకు వెళ్లి బామ్మకు అన్ని చెప్పుకున్నాను బామ్మ కూడా నన్నే తిట్టింది ఇంకా వెనక్కి బాధగా వచ్చేసి శంకరానికి నా బొమ్మ చూపించాను వాడికి బొమ్మ బాగా నచ్చింది కాని నా బొమ్మకు అన్నీ జరుగుతున్నాయి శంకరం తమ్ముడికి ఏమీ జరగడం లేదు నా బొమ్మ నా దగ్గరే ఎన్నాళ్లున్నా ఇలాగే ఉంటుంది కాని శంకరం తమ్ముడు ఏదో ఒక రోజున పెరిగి పెద్దవాడవుతాడు నాన్నగారంతటి వాడవుతాడు ఈలోగా అప్పలస్వామి వాడినేం చేస్తాడో శంకరం నీ తమ్ముడు మీ ఇంట్లోనే ఉండాలి ఉంటాడు అన్నాను ఎలా అన్నాడు వాడు నమ్మలేనట్లు నాతో పద అన్నాను నేను బొమ్మతో సహా శంకరాన్ని తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లాను నేను వెళ్లేసరికి గారు ఇంట్లోనే ఉన్నాడు ఆయన నన్ను వెంటనే గుర్తుపట్టలేదు నేనే ఆయనకు గుర్తు చేశాను డాక్టర్ గారు కోప్పడలేదు ఆప్యాయంగానే పలకరించి ఏం కావాలమ్మా అన్నాడాయన వెయ్యి ఇస్తే ఈ బొమ్మను మీకిచ్చేస్తానండి అన్నాను ఆయన ముందు ఆశ్చర్యపడి డబ్బు కోసం అమ్ముకునే దుర్గతి పట్టిందా పాపం మీకు మీ నాన్న తనే రాలేకపోయాడా ముఖం చెల్లక నిన్ను పంపించాడా అన్నారాయన మా నాన్నగారికి తెలియదండి మీరు కూడా ఆయనకు చెప్పవద్దండి అన్నాను డాక్టర్ గారు ఇంకా ఆశ్చర్యపోయారు ఆయనకు నేను అన్నీ చెప్పాను నువ్వు చెప్పేదంతా నిజమా అన్నాడాయన వీడేనండి శంకరం వీడి అమ్మకే జబ్బు చేస్తా అన్నాను అలాగా అని ఎక్కడుందిరా మీ అమ్మ అంటూ డాక్టర్ గారు వాడిని వివరాలడిగి అప్పటికప్పుడు ధర్మాసుపత్రికి ఫోన్ చేశాడు ఏమేమిటో మాట్లాడాడు నేనాయన వంక ఆతృతగా చూస్తున్నాను ఆ బొమ్మ అన్నాడు డాక్టర్ గారు ఆయనకు అందించేశాను ఇంకా నువ్వు వెళ్ళొచ్చు వీడి అమ్మను నేను బతికిస్తాను ఇప్పుడే వీడితో బయలుదేరి వీడింటికి వెడతాను అన్నారు డాక్టర్ గారు అన్నపూర్ణ నా కోసం నువ్వు నీ బొమ్మను అమ్మేస్తున్నావా అన్నాడు శంకరం బాధగా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని నేను ఇంటికి బొమ్మ లేక ఇల్లంతా చిన్నబోయినట్లయింది ఉంటే నాకు ఎన్ని పనుల్లో నేను ఖాళీగా ఉండడం చూసి అమ్మ ఏమే నీ బొమ్మ బజ్జుందా నువ్వు ఖాళీగా కనపడుతున్నావు అంది ఊ అన్నాను అంతకంటే ఇంకేం చెప్పను నా బొమ్మకు ప్రాణం లేకపోవచ్చు కాని అది నాకు బాగా అలవాటైపోయింది ఏదో మూల నుండి నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది అప్పుడు నాకు శంకరం గుర్తుకు వచ్చాడు వాడి తమ్ముడిని అమ్మేసుకుంటే వాడికింకా ఎక్కువ ఏడుపొచ్చేదేమో ప్రాణం లేని నా బొమ్మ వాడి అమ్మ ప్రాణాలు కాపాడుతోంది అందుకు నేను సంతోషించాలి నా బొమ్మ సంగతి నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు మన్నాడు స్కూలుకు వెళ్లాను డల్గా ఉన్నాను శంకరం బడికి రాలేదు నేను ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు ఎప్పుడూ అల్లరి చేసే కిష్టిగాడు కూడా నా దగ్గరకు ప్రేమగా వచ్చి ఏమిటే అమ్మలు అదోలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు బాగానే ఉందిరా అని ఊరుకున్నాను ఆ రోజు పాఠాలేమీ సరిగ్గా ఎక్కలేదు ఇంటికి వెళ్ళాక కూడా అలాగే ఉంది ఏమే ఆ శంకరంగాడి తమ్ముడి కోసం బెంగెట్టుకున్నావా అడ్డమైన వాళ్ల గురించి ఆలోచిస్తే మనం బతకలేం అంది అమ్మ మా అమ్మ కూడా అలాంటిదే ఏదో చెప్పింది నాన్నగారు ఆఫీసు నుండి వచ్చిన అరగంటకి మా ఇంటికి డాక్టర్ గారు భార్య వచ్చారు వాళ్ళ అబ్బాయి సుధాకర్ కూడా వచ్చాడు వాడి చేతిలో నా బొమ్మ ఉన్నది నాకు తెలిసిపోయింది వాళ్ళు నాన్నగారిని వేళాకోళం చేయటానికి వచ్చారు నా పని అయిపోయింది ఒకప్పుడు ఈ బొమ్మను మీ ఇంట్లోంచి కొందామనుకున్నాను కానీ ఈరోజు ఈ బొమ్మను మీ అమ్మాయికి బహుమతిగా ఇద్దామని తెచ్చాను అన్నారు డాక్టర్ గారు ఈ బొమ్మ మీకెక్కడిది అన్నారు నాన్నగారు ఈ బొమ్మ మీ అమ్మాయిదే అంటూ డాక్టర్ గారు నిన్న జరిగిందంతా ఆయనకు చెప్పి మీ పాప చాలా గొప్పది ఎప్పుడూ డబ్బు కోసం తప్ప వైద్యం చేసేరగని నా మనసునే మార్చేసింది అసలు నిన్న మీ పాప దగ్గర నుంచి బొమ్మ తీసుకోకూడదనుకున్నాను కానీ ఇంత గొప్ప మనసున్న పాపకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనిపించింది ఈ బొమ్మకు మించి తనకు ఇవ్వగలిగిందేమీ లేదు అందుకే తన దగ్గర తీసుకున్నాను మీ పాపను పిలుస్తారా అన్నాడు అమ్మలు అన్నారు నాన్నగారు నేను నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వెళ్లాను డాక్టర్ గారు సుధాకర్ చేత ఆ బొమ్మను ఇప్పించారు చూడు పాప శంకరం తల్లి నా హోంలో ఉంది తప్పక బతుకుతుంది చేతనైనంతలో కొందరైనా వాళ్ళకి సాయం చేయకపోతే ఈ జీవితానికి అర్థం లేదని తెలుసుకున్నాను ఈ రోజు నుండి నువ్వు మా సుధాకరు స్నేహంగా ఉండాలి రోజు ఓ గంట సేపైనా కలుసుకుని మాట్లాడుకోవాలి అన్నాడు ఆయన ఇంకా ఏమో అన్నాడు కాని నాకు అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళిపోయాక నాన్నగారు బొమ్మను ఆ డాక్టరుకు అమ్మేశావా ఏ అదంటే నీకు విసుగు పుట్టిందా అన్నారు ధైర్యం చేసి మన దేశంలో ప్రాణమున్న పసిపాపలు తిండి గుడ్డ లేక అలమటిస్తుంటే నాకు బొమ్మలెందుకు ఆ బొమ్మకు ఖర్చులెందుకు ఇక ఈ బొమ్మ గురించి నేనేమీ ఖర్చు చేయను దీనికి పెట్టే ఖర్చుతో ఏ పేదవాళ్లకైనా సాయపడతాను అన్నాను బయలుదేరింది పెద్ద సేవకురాలు మరి అలాంటప్పుడు ఆ బొమ్మను మళ్లీ ఎందుకు డాక్టర్ గారి దగ్గర తీసుకున్నావు అని అడిగారు నాన్నగారు ఏమో లాంటి వాళ్ళకి ఇంకెవరికైనా సాయపడ్డానికి పనికి వస్తుందేమోనని అన్నాను అన్నాక భయంగా మూలగా పోతున్నాను అప్పుడు నాలుగడుగుల్లో అమ్మ వచ్చి నన్ను కలుసుకుంది నా బుగ్గలు పుణికింది ఆప్యాయంగా నా తల నిమిరింది తన ఒడిలో నన్ను కూర్చోబెట్టుకుంది ఉన్నట్టుండి ఊపుతూ తను ఊగుతూ పాట ప్రారంభించింది నాకున్నది ఒక చక్కని బొమ్మ దానికి నేను అమ్మ అది అబ్బాయా అమ్మాయా అని అడగకూడదు గౌను తొడిగిన అమ్మాయే అది పాంట వేసిన అమ్మాయే అమ్మ ఈ పాట నా గురించే పాడిందని అర్థమైపోయింది నాకు అమ్మా అని ఏడ్చేశాను పిచ్చి పిల్ల ఏడుస్తావెందుకు అంది అమ్మ కొంచెం సేపట్లో నా ఏడుపు ఆగిపోయింది అమ్మా బొమ్మ గురించి నేనేమీ అడగను నా ఖర్చులు కూడా తగ్గించుకుంటాను పాపం ఆ శంకరానికి మంచి బట్టలు కుట్టించండి వాడు బాగా చదువుకుందుకు సాయం చేయండి అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు వాళ్ళ వాళ్ళని పైకి తీసుకొస్తాడు అన్నాను అప్పుడు నాన్నగారు వచ్చి అమ్మ ఒడిలోంచి నన్ను తీసుకుని ఎత్తుకున్నారు ఎలా ఉంటున్నామన్నది కాదు ముఖ్యం మన చుట్టూ ఎలా ఉంటున్నారని పట్టించుకోవాలి కాస్త కలిగిన ప్రతి ఒక్కడూ తన పక్క నుండే లేనివాడిని ఆదుకుంటే దేశంలో పేదరికం తొలగిపోవటానికి మనం నాయకుల మీదే ఆధారపడక్కర్లేదు అని నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా నీ పేరు నీకు బాగా కుదిరింది మీ అమ్మ నా అమ్మ దేశంలో ఒక్కొక్క అమ్మ మాత్రమే కాని దేశంలోని అమ్మలందరూ నీలో ఉన్నారు నువ్వు ఒక్క అమ్మవు కాదు అందుకేనేమో మాకు నువ్వు పుట్టినప్పుడే నిన్ను అమ్మలు అని పిలవాలనిపించింది అన్నారు అవును నా పేరు అమ్మలు నా బొమ్మకు నేను అమ్మను కాని ఇంకా ఎందరో అమ్మలు నాలో ఉన్నారు నా పేరు అమ్మలు అంటూ కథ ప్రారంభించాను నా కథ ఎప్పుడు ఇలాగే నడుస్తూ ఉండాలన్నది నా కోరిక కథ కంచికి మనం ఇంటికి